గోవిందుం చేసేయేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి రండి వినరారండి ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనములు. బాగున్నారా? దీవెన టీవీ ప్రేక్షకులకు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు మిండైన దీవెనలు అందించునుగాక. అనుదినము దీవెన టీవీ వీక్షించండి, దైవ దీవెనలు పొందండి. మనము దేవుని స్తుతించుకొని ఆరాధించుకుందాం. దేవుడు మెండైన శక్తి మనకు అనుగ్రహిస్తారని మనము చిన్న ఒక పల్లవి ఒక వచనము పాడుకుందాం. తల్లి మరచినా మరువడు విడువడు ఎడబాయడు, తల్లి మరచినా మరువడు విడువడు ఎడబాయడు, అరచేతుల్లో చెక్కుకున్నాడు అంతము వరకు నన్ను మరువడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిదురపోడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిదురపోడు. తల్లి మరచినా మరువడు విడువడు ఎడబాయడు, జలములలో పడి వెళ్ళినను అగ్ని మధ్యలో నడాచినను, జలములలో పడి వెళ్ళినను అగ్ని మధ్యను నడాచినను, జలములు నాపై పొర్లి పారవో జ్వాలలు కాల్చజాలవో, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిదురపోడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిదురపోడు. తల్లి మరచినా మరువడు విడువడు ఎడబాయడు, ఆకలి అయినా దప్పిక అయినా ఎండయైనా ఎండ మావులైనా, ఆకలి అయినా దప్పిక అయినా ఎండయైనా ఎండ మావులైనా, కొండలను త్రోవగా చేయును నీటి బుగల యొద్దకు నడిపించును, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిదురపోడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని గ్రంథము నుండి మరి దేవుని యొక్క మాటలు మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. అందరూ జాగ్రత్తగా వినమని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము ఎంతో బలమైనది, శక్తివంతమైనది, మనకు ఆరోగ్యం ఇచ్చేది. మరి శరీర రుగ్మతలున్న, మరి సమస్యలున్న, శోధనలున్న అవన్నీ తొలగించేటువంటి గొప్ప దేవుడు. వాక్యము ఎంతో బలమైనది, శక్తి కలది. అయితే భయము అనే బంధకముతో బంధించబడినారా అనే విషయం మీద కొన్ని నిమిషాలు మనం దాన్ని వివరించుకుందాము. యేసుక్రీస్తు లోకములో పుట్టిన వెంటనే పరలోకము నుండి దేవదూత దిగివచ్చి గొర్రెల కాపరితో, భయపడకుడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పిరి. ఈ విషయము జకరి అనే యాజకుడు మందిరంలో ధూపం వేయుచుండగా
దేవదూత అతని కనబడి భయపడకము అని చెప్పెను. శిష్యులు దోణి ఎక్కి సముద్రములో వెళ్ళుచుండగా అంతలో చీకటాయెను. యేసు సముద్రం మీద నడుచుచు శిష్యులు భయపడినందువల్ల యేసు ప్రభువారు అంటున్నారు. వారి భయాందోళన చూసి ఏమన్నారో చూసారండి, ఎంత సంతోషకరమైన ధైర్యము నిబ్బరము వీరికి. అప్పుడు వరకు గుండె జారిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువు వారు స్పష్టంగా దగ్గరకు వచ్చి వారితోనే మాట్లాడుతున్నారు. నేనే భయపడకుడి అని వారితో చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి సంవత్సరానికి 365 లీపు సంవత్సరానికి 366 దినములు ఎలాగో మనకు ఆ విధంగా 366 సార్లు రోజుకు ఒక్కసారి చొప్పున ప్రభువారు భయపడకూడని మనకి ఎంతగానో ధైర్యం ఇస్తున్నారు, వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి దాని పక్షముగా మనము ఆ మాట కోసం ఆ వాగ్దానం నిమిత్తమే మనము ధైర్యముగా ఉందామా? అయితే మరి ఒక విషయం చూస్తే భయము అనే ఆయుధం ద్వారా కూడా సాతాండు మనల్ని ప్రభు వద్ద నుండి దూరము చేస్తాడు. మానవులం కాబట్టి ప్రతి ఒక్కటి భయమే. తాడును చూసి పాము అనుకుంటుంది, దయ్యాలు అంటే మంచం కింద ఉందో చీకటిలో ఉందో సందులో ఉందో ఈ రీతిగా భయపడుతూ ఈ రీతిగా ఒక్కొక్కరికి కొంచెం గుండె నొప్పి వచ్చినా కానీ లేక కొంచెం పెయిన్ అనే నొప్పి వచ్చినా కానీ అది పెద్ద హార్ట్ అటాక్ ఏమో గుండె జబ్బేమో అనేటువంటి భయంతో అయితే అది వచ్చినప్పుడు ఆ నొప్పి వచ్చినప్పుడు చెమటలు కూడా పడతాయిగా అనేటువంటి విషయాన్ని మరలా చెమట చూసుకుంటారు. అయితే చెమట కూడా కొంచెం పడినప్పుడు ఆందోళన పెరిగిపోతుంది. ఈ విధంగా మానవులు మరి భయాన్ని ఈ రీతిగా అపవాది మానవుల్లో పెడుతూ ఉంటుంది. అపవాది అంటే మనము తెలుసుకోవలసింది ఏంటి, లేఖనాల్లో దైవ గ్రంథంలో రాయబడింది ఆ అబద్ధకునికి జనకుడు. అయితే యేసు ప్రభువారు అయితే సత్య సంబంధి, మరియు నేనే మార్గము సత్యము అని చెప్పినారు. కాబట్టి దేవుని మనకు అభయం ఇచ్చేటువంటి గొప్ప తండ్రిగా ఉన్నారు. మనము యోహాను సువార్త 9:18-22 వరకు వచనాలు మనము మరి ధ్యానించినట్లయితే అక్కడ యేసు ప్రభువారు గ్రుడ్డివాణిని చక్కగా దగ్గరకు పిలిచి పలకరించి ఆదరించి తన ప్రాబ్లం ఏంటో తన సమస్య ఏంటో తెలుసుకొని మరి గ్రుడ్డి తనమును తొలగించి స్వస్థపరిచి చక్కగా చూడగలుగుతున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, మరి ఎవరు చేయగలరండి ఈ కార్యము? పుట్టిన దగ్గర నుండి చూడలేని ఆ బిడ్డ గుడ్డి భిక్షకుడుగా త్రోవ పక్కన కూర్చుని మరి దీనంగా ఉన్నటువంటి ఆ బిడ్డకు ఎంతో సంతోషం వచ్చింది. కనుక ఈ విధంగా అక్కడ వ్యతిరేకుల మధ్య అనగా యూదులు ఎవరైతే యేసు ప్రభువుని ఆశ్రయిస్తారో ఎవరైతే యేసు ప్రభు స్వస్థతలు పొందుకుంటారో వారిని వెలివేయాలని వారు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. అయితే వారి తల్లిదండ్రులు చూశారు, వారు కూడా ఆందోళన పడుతున్నారు. నిజమే సంతోషమే కానీ మరి పుట్టి గ్రుడ్డివాడు స్వస్థత పొందాడు చక్కగా చూడగలుగుతున్నాడని సంతోషమే కానీ వారి హృదయాల్లో భయాందోళనలు బహుగా మరి ఆవరించి ఉన్నది. మరి ఎంతో భయం. ఎందుకు అంటే యూదులు ఎవరైతే యేసుప్రభుని ఆశ్రయిస్తారో వారి సహాయాన్ని పొందుకుంటారో ఆయన స్వస్థతను పొందుకుంటారో వారిని వెలివేయాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ విషయంలో ఎవరు ఏంటి ఇతను అని అతన్ని అన్ని విషయాలు అడిగినప్పుడు నాకు స్వస్థత వచ్చింది, నాకు మరి యేసు ప్రభు నన్ను ముట్టాడు, ఆయన పేరు మరి యేసు ప్రభు అంట అని చెప్పారు. మరలా తిరిగి వారి తల్లిదండ్రులను కూడా అడిగారు. వారిద్దరూ కూడా పుట్టుగ్రుడ్డివాడిగా ఉండటం మాకు తెలుసు కానీ మరి ఆయనకి ఇప్పుడు చూడగలుగుతున్నాడని తెలుసు కానీ ఎవరు వచ్చి ఆయన ముట్టారో ఎవరు వైద్యం చేశారో ఎవరు స్వస్థపరిచారో మాకైతే తెలియదని తల్లిదండ్రులు ఈ రీతిగా చెప్పుతున్నారు. చూసారా భయము. వారు హింస పెడతారని శిక్ష వేస్తారని మరి దేవుని కార్యాన్ని మేలు పొందుకున్నాక కృతజ్ఞతగా ప్రభువుని స్తుతించాలి. మరియు ఇరుగుపొరు వారికి సమాజానికి భయం ఎందువల్ల అంటే భయపడ్డారు. మనుషులను చూసి భయపడతారు,
వారు దేవునికి భయపడలేదు. ఆయన ఎవరో మేమెరగము అని చెప్పిరి. వారు దేవుని నామను మహింపరచనివ్వకుండా సాతాను వారిలో భయము పుట్టించింది. ఏమండి, యేసుక్రీస్తు దేవుడు అని వారు ఒప్పుకుంటే సమాజంలో నుండి వెలివేస్తారని భయపడ్డారు. అయితే మనం చూస్తుంటే మత్తయి సువార్త 10:32-33 మనము ధ్యానించినట్లయితే ఇంత చక్కని మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? అయితే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనివాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. చూసారండి, యేసుక్రీస్తు చెప్పిన ఈ వాక్యం గమనించారా? మరి జ్ఞాపకం చేసుకోనండి, మనుషులు ఎదుట యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకున్నప్పుడే మనము దేవుని రాజ్యానికి, అనగా ప్రభు యొక్క పరలోక రాజ్యానికి చేరతాము. ఇక్కడ చూస్తుంటే ఈ తల్లిదండ్రులు చెప్పలేకపోయారు, దీవెన పొందలేకపోయారు. దీవెన టీవీ చూసేటువంటి ప్రేక్షకులారా, ఈ దీవెనలు ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా, దేవుని యొక్క గ్రంథం నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి వచ్చేటువంటి ఈ యొక్క మాటల ద్వారా మీ హృదయాల్లోనూ మరియు మీ యొక్క గృహాల్లో కూడా దీవెనతో నింపి ఉంటుందని మనము ఆశించాలి. మనం ఆయనను ఒప్పుకొనకపోతే పరలోకమునకు దూరమైపోతాము. ఇప్పుడు సాతానుడు వారిలో కలిగించిన భయం వలన వారు యేసే ఈ అద్భుతం చేశాడని ఒప్పుకొనక దేవుని రాజ్యానికి దూరం అయిపోయారు, భ్రష్టులైపోయారు, దేవుని రక్షణను పొందలేకపోయారు, ఆయన దరికి చేరలేకపోయారు, దూరం చేసుకున్నారు. ఎందువల్ల అంటే భయము. ఇది ఎవరు పెట్టారు అంటే అపవాది. చూసారా, అపవాదిని మరి పారద్రోలేటట్లుగా శక్తివంతమైన ప్రార్థనలు, స్తుతి ఆరాధనలు మనము చేయగలిగినటువంటి వారమై ఉన్నాము. కనుక మరి రెండవదిగా, భయపడకుడి అని బైబుల్ మనల్ని హెచ్చరిస్తుంది. మరి యెహోషువా 10:6-8 చూస్తుంటే యెహోషువా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మేము యుద్ధానికి వెళ్ళమా వద్దా అని దేవుని సన్నిధిలో ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అది ఎవరు ఏంటి అంటే, గిబియోనీయులకు సహాయము చేయటకు, అమోరీయుల రాజులందరిపై యుద్ధము చేయటకు మేము వెళ్ళదమా లేదా అని యెహోషువా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు వారికి, యెహోవా వారికి చెప్తున్నారు, మంచి ఆహ్వానం ఇస్తున్నారు, వాగ్దానం ఇస్తున్నారు, వారి మరి సెలవిస్తున్నారు. అది ఏంటి అంటే, భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువాతో సెలవిచ్చాను. చూశారండి, ఎంత గొప్ప దేవుడు. ప్రార్థన చేసినప్పుడు పిలిస్తే పలికేటువంటి దేవుడు. కనుక మన దగ్గరికి వస్తారు ప్రభువారు. దేవుని కొరకు మనము హృదయం అంతటితో ప్రభు వైపు తిరిగిన ఏళ్ళ తప్పకుండా ప్రభు మన మనవి ఆలకిస్తాడు. ఇక్కడ యెహోషువా యొక్క మనవి ఆలకించటమే కాదు, ఎంత చక్కగా అభయం ఇచ్చారు, ఎంత ధైర్యమో, ఎంత నిబ్రంగా ఉన్నారు. నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువాతో చెప్పారు. దీని యొక్క మరి సారాంశం మనం చూస్తుంటే, శరీర రుగ్మతలున్న లేక శత్రువులైనా, శోధనలైనా, తొందరలైనా, ఎన్ని ఆటంకాలున్నా అన్నింటిపై దేవుడు మనకి జయమునిస్తాడని మనము గ్రహించాలి. భయం మిమ్మల్ని ఆవరించినప్పుడు మీ హృదయమును కలవర పడనీయకుడి. నేను మీ యొద్దకు వచ్చిదనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పుచున్నాడు. ప్రార్థించిన ప్రతిసారి యేసు మన యొద్దకు వస్తాడు, మన భయములను తొలగిస్తాడు. కాబట్టి పిరికి వారమై ఉండక ప్రార్థనా పరులమై ఉండి మనం సిద్ధపాటు కలగాలని మరి మనము ఆశిస్తున్నాము. కాబట్టి ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను, ప్రయత్నము చేద్దాము. ఒకవేళ ఆ అనుభవంలో నీవు లేకపోయినట్లయితే ఇప్పుడే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు సన్నిధిలో హృదయం అంతటితో ప్రభువును పిలుచుకుంటే ప్రభు జవాబిచ్చేటువంటి ప్రభువారు. మరి మనం మూడవదిగా చూద్దామా, భయమును జయించటం ఎలాగ. మనము భయమును జయించాలంటే మొదట దేవుని పరిపూర్ణంగా ప్రేమించటం నేర్చుకోవాలి.
మనము దేవుని యెడల పరిపూర్ణమైన ప్రేమతో ఉన్నట్లయితే భయం మనలో ఉండదు. ఒక విషయం చెప్పుకుందామా, ఎందుకు అంటే భయపడుతూ ఉంటారు. జకర్యా మరి ధూపం వేసేటప్పుడు భయపడుతున్నప్పుడు దేవదూత వెంటనే వచ్చి బలపరిచింది. అలాగే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి పరిపూర్ణమైన ప్రేమతో ఉన్నప్పుడు ఆయన ప్రేమ మనల్ని బలపరుస్తుంది. 1 యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడేవారు ప్రేమయందు పరిపూర్ణము చేయబడి వాడు కాదు అని యోహాను హెచ్చరిస్తున్నాడు. దేవుని పరిపూర్ణంగా ప్రేమించినప్పుడే ఆయన సంపూర్ణమైన రక్షణలో మనము ఉండగలము. అయితే ఒకసారి ఒక అరణ్యములో ఒక యాత్రికుడు మరి ప్రయాణం చేస్తూ చేస్తూ అలసిపోయి ఆ విధంగా కంటిన్యూ సాగిపోయి వెళుతున్నాడు. ఆ గొయ్యిలో పడిపోయాడు ఆ ప్రయాణికుడు. అయ్యో ఎవరు రక్షిస్తారండి ఆ సమయంలో, అరణ్యములో ఎవరున్నారు, ఎవరిని పిలుస్తాడు, తన స్నేహితులు లేరు, ఇంట్లో వారు లేరు. అయితే ఎంతో వేదన పడుతున్నాడు. పడినప్పుడు ఆ గోతిలో ప్రక్కలమ్మట చెట్ల యొక్క వేర్లు బలముగా ఉన్నాయి కనుక వాటిని పట్టుకొని వ్రేలాడుతున్నాడు. ఆ సమయంలోనే కప్పలు బెక్కబెక్కమంటూ నేను నీకు ఆశ్రయం ఇస్తాను అని చెప్పిన రకంగా అవి ఉన్నవి. కానీ ఈయనకి ఈ యాత్రికునికి నమ్మకము కుదరటలేదు. తర్వాత ఒక ఆ యొక్క గోతి సందులో కొంచెం ఇంత నోరు తెరుచుకొని కొండ శిలువ చూస్తూ ఉంది, నేను నిన్ను రక్షిస్తాను అన్నట్లుగా. అది రక్షించుద్దా అండి? ఒక మానవుని రక్షించుద్దా? మరియు తర్వాత సింహం కూడా పైనుంచి వచ్చింది ఆ గోతి దగ్గరికి, దగ్గరికి వచ్చి ఇదిగో నా తోక పట్టుకో, నేను నిన్ను రక్షిస్తాను, నీకు ఏ హాని ఉండదు అని నమ్మ పలుకుతుంది. కానీ ఈ యొక్క యాత్రికునికి నమ్మకము కుదరటలేదు, భయము పెరిగిపోతుంది, ఆందోళన ఎక్కువైపోతుంది. కనుక తర్వాత ఒక మనుషుడు వచ్చి ఒక త్రాడు ఈ ఇతని దగ్గరికి గోతిలోనికి వేశాడు. ఆ మనుషుడు కూడా బలముగా ఉన్నాడు, ఇతనికంటే బలముగా ఉన్నాడు. కనుక మరి ఈ త్రాడు పట్టుకో నేను లాగుతా అన్నప్పుడు ఎక్కడ లేని ధైర్యము ఆ యాత్రికునికి వచ్చింది. ఆ త్రాడును పట్టుకొని పాడుగోతు నుండి బయటపడి తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు. మనము భయమును జయించాలంటే దేవునిని మనకు సహాయంగా చేసుకోవాలి. కనుక నాకు భయము సంభవించుదేనమున నిన్ను ఆశ్రయించుచున్నానని భక్తుడైన దావీదు చెప్తున్నారు. మనం భయం పోయించినప్పుడు ప్రభు సన్నిధిని ఆశ్రయించాలి. ఆయన మానవుడు కాదు, దేవుడు, విడుదలిచ్చే దేవుడు, సమర్థత కలిగిన దేవుడు అని మన విశ్వాసంతో ఆ భయము నుండి విడుదల చేసుకుందాము. 4వదిగా మనం గమనించిన ఎడల, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గొర్రెలు కాసే సమయంలో ఆ అరణ్యములో సింహమును ఎలుగుబంటిని చీల్చివేసేసాడు. అది ఎంత ధైర్యము దేవుడు ఇచ్చాడు. అదే రీతిగా మరి యుద్ధము జరిగేటువంటి సమయంలో ఆరుమూరల జాండు మరి ఎత్తుకున్నటువంటి మరి ఫిలిస్తీనియుడైన గొలియాతు మీదకి యుద్ధమునికి వెళ్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అని సౌలు రాజుని దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాడు ఈ దావీదు, చిన్న బాలుడైన దావీదు. కనుక మరి ఎలుగు ఎందుకంటే సింహమును చీల్చివేశాను అని సింహమును ఎలుగుబంటిని ఏ విధంగా చంపాడో సున్నతి లేని ఫిలిస్తీన్ కూడా అలాగే చంపుతానని ఒక చిన్న బాలుడు ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. చూసారా ఎంత ధైర్యము! అది ఎవరిచ్చారండి? దేవుని వలన వచ్చినటువంటి ధైర్యము. దేవునికి స్తోత్రము. దావీదు మొదట దేవుడు నాకు సహాయకుడు అన్నాడు. ఈ వాక్యంలో దేవుడు నాకు సహాయకుడు మాత్రమే కాదు, ఆయన నాకు వెలుగును రక్షకుడై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడని అంటున్నాడు. దావీదుకు రక్షణకర్త అయిన దేవుడు మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. దావీదుకు వెలుగై ఉన్న దేవుడు మనకు కూడా వెలుగై ఉన్నాడు. ఆయన మనకు ఏ విషయంలో మనకు రక్షణకర్త అయి ఉన్నాడు అంటే కీర్తనలో 91వ అధ్యాయాన్ని మనం మొత్తం జ్ఞాపకం చేసుకుంటే 1:1-16 వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంత గొప్ప దేవుడు,
వాగ్దానాలు ఇచ్చాడు, ధైర్యపరచున్నాడు, విన్ను తట్టి ఉన్నాడు, నిలబెట్టేటువంటి దేవుడు, కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు. మరి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద ఆశ్రయమిచ్చును అని ఎంత చక్కగా మరి వివరించబడింది. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదని ప్రభువు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు, ఎన్నో మరి ఏ అపాయము నీ గుడారమునకు సమీపించనీడు. నిన్ను కాపాడుటకు దూతలని ఆజ్ఞాపిస్తాడు, ఆ దూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటాడు. ఇవేగాక దేవుడు మనకి ఎన్నో విషయాల్లో రక్షణకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చీకటిలో సంచరించు తెగులకైనను, పగటి వేళ సంచరించు బాణములకైనను నేను భయపడనని చెబుతున్నాడు మరి దావీదు. మనకు సహాయకుడై ఉన్నాడు కాబట్టి మనల్ని రక్షించేవాడు. కునుకడు నిద్రపోడు గనుక భయపడక మనం ఉండాలి. మరి ఇంకొకసారి చూస్తుంటే 5వ మరి అంశము విషయంలో భయము దైవ సంబంధమైన ఐశ్వర్యాన్ని కలుగ చేస్తారు. ఇక్కడ చూస్తుంటే యెషయా 33:6 నీ కాలములో నియింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. చూసారా అండి ఎంత చక్కని ఐశ్వర్యము. మరి ఈ ఐశ్వర్యం అంటే బిల్లీ గ్రహం గారు ఆయన సువార్త ప్రపంచంలో కంటే గొప్ప సేవకుడు, అనేక ఆత్మలు మరి రక్షించే నిమిత్తమే దేవుడు బహుగా వాడుకున్నాడు. ఆయన ఏరోప్లేన్లో విమానములో మరి వెళుతూ వస్తూ ఉండేవారు. ఆ విమానము ఆయన అద్దెకు తీసుకునేవారు, దాన్ని చార్టర్డ్ ఫ్లైట్స్ అంటారు. చార్టర్డ్ ఫ్లైట్స్లో ఆ యొక్క మరి ప్రయాణం చేస్తూ దేవుని సువార్తను చాటించేవారు. అన్ని మతస్థులు మరి బిల్లీ గ్రహం గారిని ప్రశ్నిస్తూ, అయా మీది పేదల మతం, క్రైస్తవులంటే పేదల మతము అంటున్నారు కదా, మీరు ఇంత ఉన్నతంగా ఇంత ఖర్చు చేయటం ఏంటి అని ప్రశ్నించినప్పుడు బిల్లీ గ్రహం గారు అన్నారు, పేదల మతం కాదండి, పేదలను ఉద్ధరించే మతము. మరియు నేను ఇంకొక మాట చెప్తానయ్యా అన్నారు బిల్లీ గ్రహం గారు. అయ్యా అదేంటి చెప్పండి అని అతను చెప్పారు, అడిగారు. అప్పుడు చెప్తున్నారు, నా తండ్రి రాజాధిరాజు, మరి ఆయన కొడుకునైనా నేను యువరాజును కదా, కనుక దేవుడు నాకు ఆ ఫెసిలిటీసు, ఆ అవకాశాలు, ఆ హోదాలు దేవుడు ఇస్తాడు. మనల్ని దేవుడు దీవిస్తే, ఐశ్వర్యం ఇస్తేనే కదా ఇతరులకు దానిలో నుండి సహాయం చేసేది అని చెప్పి ఉన్నప్పుడు దేవుణ్ణి మనకి ఎంతో ఘనపరిచారు. 6వ అంశం చూస్తే భయపడవలసింది ఎవరికి. మరి భయపడవద్దు, భయపడవద్దు అని మనం ఇప్పటి వరకు మరి వివరించుకున్నాము. భయపడవలసింది ఎవరికి అంటే మనము ప్రభు అయిన క్రీస్తు ప్రభువుకి. ఒకసారి నరకములో పడవేయబడినాక దుర్భరంగా ఉంటుంది. మరి పెడబొబ్బలు, కేకలు, నరకములో పళ్ళు కొరుకుట, అయ్యో అయ్యో అని కేకలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా దాని నుండి విడుదల ఇచ్చేటువంటి వారు ఎవరూ లేరు. ప్రభువు కూడా మరి ఈ భూలోకంలో ఉన్న సమయంలోనే అనేక అవకాశాలు, అనేక తరుణాలు, ఎవరి ద్వారానో, ఏ విషయం ద్వారానో, మరి పత్రికల ద్వారానో, స్నేహితుల మాటల ద్వారానో, మనం చూచుడు ద్వారానో అనేక రీతిలుగా అవకాశం ఇవ్వబడి ఉంటుంది. దాని ద్వారా మనం గ్రహించుకోవాలి, లేకపోతే నరకానికి పాత్రలం అయిపోతాము. ఇలాంటి నరకం నుండి మనం తప్పించబడాలంటే దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. పౌలు భక్తుడు చెప్తున్నారు, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి అని చక్కని సలహా చెప్తున్నారు. చివరిగా నేను ముగింపులో వస్తున్నాను. మరి దేవునికి మహిమకరముగా ఉండాలి. మనం ప్రార్థించటం వలన మనము సంపూర్ణ భక్తి గలవారం అవుతాము. ఈ వాక్యము మనం వినుచున్నటువంటి మనము ఇక భయం అనే బంధకము నుండి బయటపడదాము. ఎందుకంటే యేసే మనకు సహాయకుడు, ఆయనే రక్షకుడు, ఆయన కృప మనకి తోడుగా ఉండునుగాక. ప్రియమైన బిడ్డలారా, మీరే సమస్యలో ఉన్నప్పటికీ మరి ప్రార్థనా సహాయం కొరకై మా ఫోన్ నంబరు 8465801 47 మరొకసారి చెప్తున్నాను, 8465801 47
కనుక మరి షకన్యా ప్రేయర్ హాలు, ద బిలీవర్స్ ప్రేయర్, గాస్పెల్ ఫెలోషిప్ అనగా విశ్వాసుల ప్రార్థన సువార్త సహవాసము, కామితోపు బందర్ రోడ్డు విజయవాడ చైతన్య కాలేజీ వెనక భాగంలో మా యొక్క ప్రార్థనా మందిరం ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళని వారైతే మా ప్రార్థన వర్షిప్ అనగా ఆరాధన సమయములు ఆదివారము 10 గంటలకు ఉదయము జరుగుతుంది, 12:30 వరకు. మరి మీరు కూడా దాని యందు మరి పాల్గొనాలని ఆశపడుతున్నాను. అవకాశం ఉన్నవారు, సమస్యలు ఉన్నవారు మరొకసారి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము. థ్యాంక్ యూ. సోదరులారా వేగిరమే వినుటకు రండి.